భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం ధర్ని కార్యక్రమాన్ని చేపట్టిందని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్ను ఎంపీపీ వేణుగోపాల్, ఇన్ఛార్జ్ తహసీల్దార్ నవీన్ కుమార్లు ప్రారంభించారు. అనంతరం ఎంపీపీ వేణుగోపాల్ మాట్లాడుతూ, రైతులు భూముల క్రయ విక్రయాల్లో ఎటువంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ధరణి పోర్టల్ ఏర్పాటు చేసిందన్నారు. బోయినపల్లి మండలంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెవెన్యూ మన రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించనైనది. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన వాళ్ళు మీ సేవానందు స్లాట్ బుక్ చేసుకొని మా కార్యాలయంకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. అలాగే రైతు సోదరులు కానీ ప్రజలు కానీ ఇబ్బంది కలగకుండా వారికి ఒకే రోజులో భూమి రిజిస్ట్రేషన్ మరియు మ్యూటేషన్ పంట సర్టిఫికెట్లు ఒకటే రోజులు అందే విధంగా మ్యూటేషన్ తీసుకొని ఆనందంగా వెళ్ళడానికి మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క దాన్ని సద్వినియోగం చేసుకొని రైతులందరూ సుఖ సంతోషాలతో ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఈ చట్టాన్ని వినియోగించుకోవాలని మనం ఇస్తున్నా. కొనుక్కోవాలన్న ఇద్దరు కలిసి ఒక మీసేవ కేంద్రం కానీ లేకుంటే తెలిసిన మొబైల్లో స్లాట్ బుక్ చేసుకొని తహసీల్దార్ గారి ఆఫీస్కి వచ్చినట్టయితే అదే రోజు రిజిస్ట్రేషన్ వారికి మోటేషన్ అన్నీ అయిపోతాయి. ప్రతి గ్రామంలో రైతులు వల్ల చాలా ఆనందం. ఈ ధరణి వెబ్సైట్ను తీసుకొచ్చి ప్రజలకు ఎంతో మేలు చేసినారు. మా బోయినపల్లి మండలి తరఫున సీఎం కేసీఆర్ గారికి, ప్రజల తరఫున మరియు రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.